నీళ్లు చల్లుతాము, అలాగే చాలా నియమాలు పాటిస్తాము. అవి ఎందుకు? నిజానికి ప్రతి ఒక్కరూ ఇప్పుడు అంటే ఇప్పుడు చెప్పామనుకోండి అందరికీ కూడా చాలా కోపం వస్తుంది, కానీ భోజనం చేసేటప్పుడు కొన్ని నియమాన్ని మనము తప్పకుండా పాటించి తీరాలి. మనకి భారతంలో భాగవతంలో ఏం చెప్పారు అంటే భోజనం చేసేటప్పుడు నుంచుని తినకూడదు అని చెప్పారు. ఇది ఇప్పుడు ఎవరు పాటిస్తున్నావమ్మా? ఏ శుభకార్యమై కానీ వెళ్ళినా కానీ చక్కగా చెప్పులు వేసుకొని, వడ్డిచ్చేవాడేమో కర్ణుడికి సహజమైనటువంటి కవచకుండలాలు పెట్టుకున్నట్టు తల మీద టోపీ వేసుకుంటాడు, కాళ్ళకి బూట్లు వేసుకుంటాడు. వాడు ఏ చేయితో పడితే ఆ చేయితో, ఎడమ చెయ్యలేదు కుడి చెయ్యలేదు, సవ్యసాచిలాగా వాడు వడ్డిస్తూ ఉంటాడు. మనం కూడా గతి లేక ఏం చేస్తాము, ఎడమ చేయితో ప్లేట్ పట్టుకుంటాము, కుడి చేయితో భోజనం చేస్తూ అలాగే చెప్పులేసుకునే తింటాము. కొంతమంది నియమాలు పాటించేవారు కనీసంలో కనీసం చెప్పులన్నా వదిలి తిందామని పక్కకెక్కడైనా చెప్పులు వదిలి భోజనం చేస్తూ ఉంటాను. నిజానికి శాస్త్రంలో నుంచుని భోజనం చేయటం అన్నది నిషేధింపబడినటువంటి విషయము. కాబట్టి ముందుగా మనం పాటించాల్సింది ఏంటి, నుంచుని భోజనం చేయకూడదు. భోజనం చేసేటప్పుడు కూడా మనం చూడండి, చాలా ప్రశాంత చిత్తంతో మనం భోజనం చేయాలి. మనమేం చేస్తుంటాము భోజనం చేసేటప్పుడు, అప్పుడే మనకు అన్నీ గుర్తుకొస్తాయి. పిల్లల్ని అరవాలన్నా, భర్తని ఏమన్నా అన్నాలన్నా, పోనీ వివాహం కాని వాళ్ళు తల్లికి తండ్రి గురించి చెప్పాలన్నా, ఇలాంటి విషయాలే మనకి గుర్తుకొస్తూ ఉంటాయి భోజన సమయంలోనే. కాబట్టి ఆ యొక్క భోజనం చేసేటప్పుడు ఎంతో మౌనంగా అనవసరపు విషయాలకి చర్చలకి తావు ఇవ్వకుండా మౌనంగా మనము భోజనం చేయాల్సి ఉంటుంది. భోజనము మనం మౌనంగా చేయటం వల్ల మనం తీసుకునేటటువంటి ప్రతి ముద్ద కూడా భగవదర్పితమయ్యి ఆ యొక్క తీసుకున్నటువంటి ఆహారం మనకి సత్తువనిచ్చి శక్తినిస్తుంది. నిజానికి మనకి శాస్త్రం ఏం చెప్తుందంటే, మనం తీసుకున్నటువంటి ఆహారమే మన మనస్సుగా మారుతుంది. కాబట్టి తీసుకునేటటువంటి ఆహారం కూడా సత్వబుద్ధి కలిగించేటటువంటిది, మరీ ఉప్పు కారాలు విపరీతంగా లేకుండా చక్కగా, అంటే అన్నీ కూడా సరైనటువంటి పాళ్ళల్లో ఉన్నటువంటి ఆహార పదార్థాలని మటుకే మనం భుజించాల్సి ఉంటుంది. భోజనం చేసేటప్పుడు మనం మాట్లాడాల్సి వచ్చినప్పటికీ కూడా అనవసరమైనటువంటి చర్చలు, ఒక రాజకీయ నాయకుల గురించి అయి ఉండొచ్చు, లేకపోతే కురుక్షేత్ర సంగ్రామం గురించో, లేకపోతే ఎక్కడో జరిగినటువంటి గొడవ గురించో కాదు మనం మాట్లాడుకోవలసింది. భగవత్ సంబంధితమైనటువంటి విషయాలు, మన మనసుకి ప్రశాంతత చేకూర్చే విషయాలను మటుకే మనం మాట్లాడుకోవాలి. ప్రశాంతమైనటువంటి చిత్తంతో భోజనం చేయాలి. విపరీతమైనటువంటి కోపంతో, క్రోధంతో, విసుగుతోటి ఎప్పుడూ కూడా మనం భోజనం చేయకూడదు. ఇలాంటివన్నీ కనుక మనం పాటించామనుకోండి, మనకి ఆరోగ్యము ఉంటుంది. తద్వారా ఏంటి, మనసు ప్రశాంతంగా ఉండి తీసుకున్నటువంటి ఆహారము మనకి ఔషధంగా పనిచేస్తూ మనం ఆరోగ్యంగా ఉంటాము. అలాగే మనం భోజనం చేసేటప్పుడు మనం కూర్చున్నటువంటి విస్తరి చుట్టూ కూడా మనం నీళ్లు చల్లుకుంటూ ఉంటాం. కారణం ఏంటి అంటే, భోజనం చేయటానికి దాదాపు 8 నుంచి 12 నిమిషాల సమయం పడుతుంది. ఎంత త్వరగా భోజనం చేసేవాళ్ళు అయినప్పటికీ కూడా ఆ సమయం మనం తప్పకుండా తీసుకుంటాం. మరి ఆ సమయంలో ఏంటి, చిన్న చిన్న చీమలు, ఇప్పుడంటే డైనింగ్ టేబుల్స్ వచ్చి కింద కూర్చొని భోజనం చేసేటటువంటి అలవాటు తగ్గిపోయింది. కానీ సామాన్యంగా ఏంటి, మనం కింద కూర్చొని భోజనం చేస్తాం. ఆ సమయంలో అక్కడ ఉన్నటువంటి చీమలు అయి ఉండొచ్చు, ఈగలు అయి ఉండొచ్చు, ఏవైనా కానీ మన యొక్క కంచంలో కానీ విస్తరిలో కానీ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. అవన్నీ రాకుండా మనం ఏం చేస్తాం, నీళ్లు చల్లుతాం. దాన్ని ఏమంటారు ఆధ్యాత్మిక పరిభాషలో, దాన్ని పరిసేచనము అంటారు. అంటే ఇది నేను భోజనం నా ఆహారంగా తినడం లేదు, లోపల ఉన్నటువంటి అగ్నిదేవుడికి నేను హవిస్సుగా సమర్పిస్తున్నాను. అంటే భోజనం చేయటాన్ని కూడా మనకి ఋషులు ఒక యజ్ఞంగానే భావిస్తారు. అందుకే భోజనము అన్నది అంత గొప్పగా చెప్పబడింది. ఆ శాస్త్రంలో కూడా దానికి అంత చక్కగా వివరణ ఇవ్వబడింది. మనం భోజనం చేసేటప్పుడు మనం వేసుకునేటటువంటి దుస్తులు కూడా పరిశుభ్రమైనటువంటివి, శౌచం కలిగినటువంటి దుస్తుల్ని మటుకే ధరించి భోజనం చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ పాటించామనుకోండి, మనం తప్పకుండా ఆరోగ్యంగా ఉంటాం.